మీరు 200 అనే మాట అంటే తీర్చిదిద్దానని చెప్పేసి అన్నారు కదా, చాలా లిస్ట్ కనీసం అది. సోషల్ మీడియా వేదిక ద్వారా నేను మీ గురించి సెర్చ్ చేసేనాడు తెలుసుకున్న అంశం ఏంటంటే, మీరు అంటే మీ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి వృద్ధికి ఏమి దోహదపడ్డారంటే, రెవెన్యూ శాఖ అయింది, శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్ శాఖ అయితేంది, దేశాన్ని రక్షించిన రక్షణ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు అయితేంది, ఇతరత్ర బ్యాంకింగ్ చాలా శాఖల్లో మీకు పనిచేసే మీ వాళ్ళ శాఖలలో పనిచేసినటువంటి మీ శిష్యులు ఎంతోమంది గలం విప్పారు. మా ఉపాధ్యాయుడు అసంఘిక కార్యకలాపాలకు చేపట్టే వ్యక్తి కాదు, సంఘ విద్రోహ శక్తులతో మమేకమయ్యే వ్యక్తి కాదు, వాళ్ళతో పాటు నడవడు మా ఉపాధ్యాయుడు అని చెప్పేసి మీకు మద్దతుగా మీ కొరకు గలం విప్పిన వాళ్ళు, స్వరం విప్పిన వాళ్ళు, అక్షరం కూర్పు చేసిన వాళ్ళు ఎందరో, దాన్ని నేను సోషల్ మీడియా వేదిక ద్వారా వినడం జరిగింది, చూడడం జరిగింది సార్. కానీ మీ మీద ఆ ప్రభుత్వం అటు చర్యలు చేపట్టడానికి గల కారణం ఏమంటారు? అయితే అంటే మీరు అదే నక్సలైట్ల సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి మీద కేసులు అవ్వడం జరిగింది. నేను విద్యార్థి, ఒక విద్యార్థిగా ఉంటూ విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నా. నేను 1995 డిగ్రీలో చేరినప్పటి నుంచి ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్లు ర్యాగింగ్కు వ్యతిరేకంగా గలం ఇప్పడం కానుంచి మొదలు పెడితే ఈ కాలంలో 25 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సామాజిక చలనంలో తెలంగాణలో నేను భాగంగా ఉన్నా, నాయకత్వ స్థాయిలో ఉన్నా. నేను అది కొందరికి నచ్చలే వివిధ సందర్భాల్లో. నిజాం కాలేజ్లో అంబేద్కర్ జయంతి జరుపుతామంటే పర్మిషన్ ఇవ్వలే. ఆనాడు ఒక విద్యార్థి సంఘం అంబేద్కర్ గురించి మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ అని మాట్లాడింది. మాట్లాడినప్పుడు మేము అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులం అందరం కొద్దిమంది గ్రూప్గా ఏర్పడి నిజాం కాలేజ్ హాస్టల్లో, మొట్టమొదటి హాస్టల్లో టీవీ హాల్లో అంబేద్కర్ మీద ఒక ప్రోగ్రాం పెట్టి ఒక మనిషి, ఒక ప్రముఖుని భుజ తారకంగాన్ని పిలిచి లెక్చర్ ఇప్పించినాం. ఫస్ట్ టైం నిజాం కాలేజ్ హిస్టరీలో, హాస్టల్ హిస్టరీలో అంబేద్కర్ మీద మొదటి లెక్చర్ అది ఇప్పించిన తర్వాత అదే సందర్భంలో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ రూమ్లో అంబేద్కర్ ఫోటో ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో అంబేద్కర్ ఫోటో ఉండాలి, వైస్ ప్రిన్సిపాల్ రూమ్లో అంబేద్కర్ ఫోటో ఉండాలని చెప్పి వాళ్ళ రూమ్లలో ప్రిన్సిపాలే అధికారికంగా ఫోటోలు తెప్పించి రూమ్లలో అంబేద్కర్ ఫోటో, గాంధీ పక్కన అంబేద్కర్ ఫోటో పెట్టించాం. భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్, తన సర్వశక్తులు వడ్డి దేశానికి రాజ్యాంగం రాసి ఇచ్చిన అంబేద్కర్ ఫోటో అధికారికంగా వారి వారి అధికార నివాసాల్లో లేకపోవటం అనేది ఒక లోపం. ఆ లోపాన్ని గుర్తించి నేను పోరాటం చేశాను. నాతో పాటు నా మిత్రుడు నిన్న రవిదాసు అని నా మిత్రుడు ఫోన్ చేశాడు, లక్కుపతి అని ఇంకో మిత్రుడు ఫోన్ చేశాడు. నిన్న చాలా రోజులకు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళతో మాట్లాడినా నేను. 95లో మేము కలిసి చదువుకున్నాం. వాళ్ళు ఇప్పుడు మంచి జాబ్స్లో, ఒక ఆయన టీచర్, ఇంకొక ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఉన్నాడు. ఫోన్ చేసి అన్న చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం, ఇన్నాళ్ళకి మాట్లాడుతున్నాము, గుర్తుందా ఆ రోజు మనము అంబేద్కరు భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం ఎట్లా పని చేశామో గుర్తుందా అని చెప్పేసి వాళ్ళు ఫోన్లో ఆనాటి సంగతులు గుర్తు చేశారు. కనుక అట్లా ఒక న్యాయం కోసము, ఒక మంచి పని విధానం కోసము మేము నిరసన గలం ఎత్తి సాధించుకున్నాం. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఇంద్రారెడ్డి గారు, తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న చిన్న రాష్ట్రాల చర్చ, ఆ చర్చలో భాగంగా మేము విద్యార్థులం కలిసి 1998లో ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసినాం, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని. నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కొందరికి తెలంగాణ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం చాలామంది మాట్లాడారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, అది వేరే సంగతి. కానీ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. 98 సంగతి చెప్తున్నా, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళందరూ 98లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, అధికార పీఠాల్లో ఉన్నారు. ఒక విద్యార్థిగా, విద్యార్థి సంఘ నాయకుడిగా, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కన్వీనర్గా తెలంగాణ గురించి మాట్లాడిన ఆ రోజే నా వీణ దాడి జరిగింది. ఆనాడు కొందరు తెలంగాణ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఒక సమూహంగా వచ్చి 40 మంది నా వీణ నాంచాకులతో దాడి చేసి నన్ను కొట్టి తల పగిలిపోతే, మొత్తం రక్తపు టేరులో నేను పడిపోతే చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా మిత్రులు నన్ను కాపాడి
హాస్పిటల్ తీసుకొచ్చి నన్ను బతికిచ్చారు. మాధవరెడ్డి అనే మంచి డాక్టర్ ఉండే ఆయన, ఆ మాధవరెడ్డి గారు వనపర్తి జిల్లా చిన్నారెడ్డి గారి ఎమ్మెల్యే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారి అన్న మాధవరెడ్డి గారు చాలా ఫేమస్ డాక్టర్. ఆయన ఇప్పుడు లేరు పాపం, ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి, చనిపోయాడు. ఆయన నన్ను బతికించాడు సర్జరీ చేసి. మీ మీద ఆ రోజు దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని మీరు తర్వాత ఫైండ్ అవుట్ చేయగలిగారు సార్? గుర్తించగలిగారా? పోలీసులు కేసు పెట్టారు, కేసు ఫైల్ చేశారు, నిందితులను తీసుకొచ్చారు. జరిగిన తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే నా మీద దాడి చేసి నన్ను కొట్టినటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి హాస్పిటల్లో క్షమించమని అడిగారు నన్ను. నేను అప్పుడు ఒక మాట అన్నా, నిజానికి వాళ్ళందరూ కూడా కూలీలు, నా కులానికి సంబంధించినటువంటి వాళ్ళే, మాదిగలు, దళితులు. వాళ్ళు కూలీలు, వేరే వాళ్ళకి కూలీలకు ఉపయోగపడ్డారు. ఒక మత భావజాలం కలిగినటువంటి విద్యార్థి సంఘానికి కూలీలుగా పనిచేసి ఒక భారతదేశంలో లౌకికవాదం అనే భావాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కలిగిన ఒక విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళను ప్రేరేపించి నా పేరు కాసిం కావటం మూలంగా నేను ముస్లిం అని వాళ్ళకు తప్పుగా చెప్పి, ముస్లిం అనుకొని వాళ్ళు వచ్చి నా మీద దాడి చేసి, చివరికి పేపర్లు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పు జరిగింది సార్, మా దగ్గర తప్పు జరిగిందన్న, ఇట్లా చెప్పి తీసుకొచ్చారు అని. అంటే నేను అడిగాను, ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే నా పరిస్థితి ఏమిటి, నా కుటుంబం పరిస్థితి ఏమిటి, ఒక్కగానొక్క కొడుకును నా కుటుంబంలో ఉన్నాను నేను, నా గ్రామం నుంచి చదువుకోవడానికి ఇంత దూరం వచ్చినటువంటి ఏకైక వ్యక్తిని నేను, నా కులం నుంచి వచ్చిన ఏకైక వ్యక్తిని, మీరు ఇట్లాంటి పని చేయొచ్చా అని. అంటే వాళ్ళు ఈ జీవితంలో మేము ఇట్లాంటి ఆలోచన విధానంతో ఉండం, దీన్ని వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నేను ఆ తర్వాత కోర్టుకు వెళ్ళలే, వాళ్ళని క్షమించాను ఒక రకంగా. వాళ్ళని క్షమించారు సరే, కానీ వాళ్ళని పురమాయించిన వ్యక్తిని మీరు, ఇక పురమాయించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారు. సరే, సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇవాళ ఎదురెదురుగా విషయాలు మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది. సో అక్కడి నుంచి నా మీద నేను మాట్లాడుతున్న న్యాయం పక్షాన నేను నిలబడిన సందర్భం నుంచి నా మీద దాడులు జరుగుతూ వచ్చాయి. నన్ను చంపాలనుకున్నారు, నా మీద కేసులు పెట్టారు. 2006లో నా మీద, నా భార్య మీద కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో బంధించారు. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 2006 అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 2006 తర్వాత మళ్ళీ మొన్న నన్ను 2016లో తెలంగాణ వచ్చిన తర్వాత, ఎప్పుడో 2016లో నమోదు చేసినటువంటి ఒక కేసును ఆధారం చేసుకొని 2020 జనవరి 18వ తారీఖున ఇక్కడనే ఇదే క్వార్టర్స్ నుంచి నన్ను పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. నా మీద మీడియాలో ప్రచారం చేశారు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఏమని ప్రచారం చేశారంటే, మీడియాలో వచ్చిన టైటిల్స్ చెప్తాం మీకు ఇప్పుడు, ఆనాడు పత్రికలో, ఆనాడు మీడియాలో. ఒక మీడియా సంస్థ, ఒక పత్రిక మాస్టర్ మైండ్ అని టైటిల్ పెట్టింది. బ్యానర్ ఐటమ్ అంటే నాకే తెలియదు నేను ఇంత బ్యానర్ ఐటమ్ అయ్యానా అని. జైల్లో ఉండి చూశాను నేను, మాస్టర్ మైండ్ అని ఒక పత్రిక పెట్టింది. ఇంకో పత్రిక మావోయిస్ట్ పాఠాలు బోధిస్తున్న ప్రొఫెసర్ అని చెప్పేసి ఇంకో పత్రిక పెట్టింది. ఆశ్చర్యపోయాను, ఇవన్నీ పెద్ద పత్రికలు, చిన్న చిన్న పత్రికలు పెడితే వేరే సంగతి. ఒక ప్రధానమైన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ టీవీ నా మీద తప్పుడు కథనాలు జోడించి చెప్పింది. అభ్యంతరం లేకపోతే ఆ టీవీ ఆ పత్రికల పేర్లు చెప్పగలరు? సందర్భం వచ్చినప్పుడు చెప్తా. అయితే నేను ఒక దళితుని కావటం మూలంగా నావి నా కథనాలు వచ్చినాయి. మాస్టర్ మైండ్ అని అన్నారు కదా, నేను చదువుకున్న తెలుగు సాహిత్యం, సృజనాత్మకమైన మైండ్ అంటే నేను అంగీకరిస్తా. మాస్టర్ మైండ్ అంటే ఇదేదో ఎవరెవరికో మామూలుగా దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి పెడుతుంటారు ఇట్లాంటి టైటిల్స్. ఒక దళితుని కావటం మూలంగా నా మీద ఏ ప్రచారం చేసినా ఎవడు పట్టించుకోడు, అలాగా జనం వీళ్ళు అని ఒక ఇంటలెక్చువల్, నేను తెలుగు సమాజంలో, తెలంగాణ సమాజంలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఇంటలెక్చువల్. ఆ చర్య పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చేయడానికి గల కారణం మీరేమని భావిస్తున్నారు? పాలక పక్షం యొక్క మెప్పు కొరకనా, లేకపోతే మిమ్మల్ని బదనాం చేయాలనే ముఖ్య ఉద్దేశమా? రెండు, మీరు అడిగిన రెండు. అందుకే నేను ఎస్టాబ్లిష్ అయిన ఒక ఇంటలెక్చువల్ను, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, అన్ని పత్రికల్లో నా కవితలు వస్తాయి, నా వ్యాసాలు వస్తుంటాయి, కొన్ని వేల సభల్లో మాట్లాడుతుంటా, అట్లాంటి నన్ను పట్టుకొని ఏది పడితే అది పెట్టేశారు. అదే అగ్రకులాల్లో పుట్టిన మేధావులను ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇట్లాంటి హెడ్డింగ్స్ పెడతారా? ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. వాళ్ళని ఆరోపించారని
వాళ్ళ మీద హెడ్డింగ్ లెక్క పెడతారంటే ఫలానా ఆయన మీద ఫలానా కేసు పెట్టి ఆరోప ఫలానా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి ఆరోపించారు అని పెడతారు. నావినే చేశాడు, డైరెక్ట్ నిర్ధారణ చేసింది మీడియా. నేను మాదిగ వాడిని కావటం వల్ల, నేను దళితుని కావటం మూలంగా మాత్రమే మీడియా నన్ను ఇట్లా చేసింది, దానితో పాటు పాలకపక్షం మెప్పు పొందొచ్చు ఈ విధంగా పెడితే అని చెప్పేసి నన్ను ప్రచారం చేశారు. నేను జైల్లో ఉండి చదివాను అవన్నీ. చదివిన తర్వాత అప్పుడు అర్థమైందంటే ఈ దేశంలో కులం ఎంత బాగా పనిచేస్తుంది, చాలా జాగ్రత్తగా వర్గం ఎంత బాగా పనిచేస్తుంది, పాలకపక్షానికి అనుకూలంగా ఎంత బాగా ప్రవర్తిస్తుంది మీడియా. శ్రీశ్రీ రాసినటువంటి కవిత గుర్తుకొచ్చింది నాకు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అని రాశాడు ఆయన. పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు పత్రికలు ఎప్పుడు అబద్ధమే రాస్తుంటాయి, అప్పుడప్పుడు నిజం తప్ప అని రాశాడు ఆయన మహానుభావుడు. నేటి పత్రికలు చాలా వరకు అలానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, శ్రీశ్రీ కవిత 20 ఏళ్ల కింద చదువుకున్న కవిత నాకు వెంటనే నా గురించి రాసిన గుర్తుకొచ్చింది నాకు. ఓహో ఇట్లా ఉన్నది అని అనుకున్నా. సరే, అయితే ఏ ఒక్కటి నావీన నిరూపించబడినటువంటి విషయం కాదు పత్రికలు రాసినటువంటిది, ఆరోపణ మాత్రమే. నావీన నా ఫలానా నా గురించి ఇంకొక నిందితుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా నావీన కేసు పెడితే ఆ విషయాలు ఎక్కడ రాయారు వీళ్ళు, ఎక్కడ చెప్పరు? నేను ఎక్కడ ఏ ఒన్ను కాదు, ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి గారు విన కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి, ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి గారి మీద గుజరాత్లో అతిపెద్ద కేసు ఉంది. ఎన్ని కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మర్యాదస్తులుగా ఇట్లా స్టేట్మెంట్ రాశారు. వాళ్ళందరూ కూడా ఏ ఓన్లు అక్కడ, ఏ వన్ ఏ వన్లు ఏ వాళ్ళు అక్కడ. నేను ఇక్కడ ఏ 10, ఏ 8, ఏ 12, నా మీద ఎవడో ఏ ఓన్ను ఒక కన్ఫ్యూషన్ చెప్తే కన్ఫ్యూషన్ ఆధారంగా నా మీద కేసును మళ్ళీ తయారు చేశారు. ఇవన్నీ చెప్పకుండా నన్ను నిర్ధారణ చేసి చెప్పేశారు. అట్లా చెప్పటం మూలంగా సరే నాకేం జరిగింది ఈ సమాజంలో, ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చింది. న్యాయం న్యాయం కోరుకునేటటువంటి మనుషులు, నా విద్యార్థులు, నా అభిమానులు నిలబడడం జరిగింది. నా అభిమానులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నా గొంతుకు బాసటగా నిలబడ్డారు. నేను తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు. నేనేనాడు ఎవ్వరికి ఏ సంబంధాలు కలిగి ఉండాలి, ఏ సంఘ విద్రోహ శక్తులతో నాకు సంబంధాలు లేవు. ఉంటే గింటే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులకే సంబంధాలు ఉన్నాయి, వ్యాపారస్తులకు సంబంధాలు ఉన్నాయి, పెట్టుబడిదారులకు సంబంధాలు ఉన్నాయి, తప్ప నాకు అట్టని సంబంధాలు లేవు. నేను ఓపెన్ తెలంగాణ ఉద్యమంలో 1998 నుంచి మొదలు పెడితే 1914 జూన్2 తెలంగాణ వచ్చే వరకు నాది ప్రధాన పాత్ర. నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే ఈనాడు ఉన్న మేధావులు, ఈనాడున్న రాజకీయ నాయకుడు, ఈనాడున్న చైర్మన్లు వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలోకి రానాడు నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసిన చివరి వరకు ఉన్న మళ్ళా నేను ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకు నిలబడి మాట్లాడినా. కనుక అందరికన్నా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ సాధికారికత నాకు తప్ప ఇంకెవరికి లేదు.